త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలలో 96వ వార్డు యూసఫ్ గూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సరోజ్ గంగారాం మనతోటున్నారు. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి సరోజ గారు, కార్పొరేటర్ గా పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్ గా నేను చిన్న ఫీల్డ్ లో ఉన్నాను, మీకు అందరికి తెలిసే ఉన్నది, కానీ ఇప్పుడు ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాను, స్పెషల్లీ మహిళల గురించి. ఎన్నో పార్టీలు ఉండగా మీరు మహిళా జనశక్తి పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? అదే పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇప్పుడే చెప్పాను నేను మహిళలకు సేవ చేయాలని, అందుకే మహిళా జనశక్తి పార్టీలో చేరాను. మీ పార్టీ ఉద్దేశం ఏంటో మీ పార్టీ పేరులోనే మాకు అర్థమవుతుంది. ఇకపోతే ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని నేరాలకు కారణం మద్యం, దీని మీద మీ పార్టీ అభిప్రాయం ఏమిటి? మా పార్టీ ఫ్యూచర్ లో లిక్కర్ బ్యాన్ మీద ఫైట్ చేయబోతుంది, మీరే చూస్తారు. ఓకే మేడం, ఈ సమాజంలో అనాథ బాలికలు, వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, వృద్ధాప్య మహిళలు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ బాధ్యతని గవర్నమెంట్ తీసుకునేలా ప్రెజర్ చేస్తాం. ఇప్పుడున్న సమాజంలో మహిళల మీద దాడులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, దీని మీద మీ పార్టీ ఎలా స్పందిస్తుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్యని పెంచాలని ఫైట్ చేస్తాం. చాలా సంతోషం మేడం. ఒక మహిళగా మీ పార్టీ సిద్ధాంతాలని చూసి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఈ సిద్ధాంతాలన్నీ కూడా అమలులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ డివిజన్ సంగతి ఏమిటి? యూసఫ్ కూడా డివిజన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను గెలిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మరి మీ ఎన్నికల గుర్తుగా బ్యాలెట్ పేపర్ లో ఏ సింబల్ ఇచ్చారు? కొబ్బరి తోట అంటే కోకోనట్ ఫార్మ్, నారియల్ కా ఝాడ్. ఓకే సరోజ గంగారాం గారు, మీరు గెలవాలని ఒక మహిళగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. జై మహిళా జనశక్తి పార్టీ.